Hi my dear students, welcome back to my channel. Today intermediate 2B lo only 2 chapters enough meeku pass aithe chalu mak maximum naku 35 vaste chalu ante actually pass mark vachi enta yes exactly 27 right aithe 27 raavadaniki maximum 35 ki meer baaga prepare aithe ganaka easy ga pass aipotharu okay sare em chapters prepare avali ante meeru thumbnail lo chusinattu circles plus integration chapters okay ee chapters ganaka meer perfect ga అంటే టాప్ టు బాటమ్ పర్ఫెక్ట్గా చాప్టర్ కంప్లీట్ చేయాలి ఓకే సర్కిల్స్ అండ్ ఇంటిగ్రేషన్ ఈ 2 చాప్టర్స్ కనుక ప్రిపేర్ అయితే కనుక ఈజీగా మీకు 35 అబవ్ వస్తాయి ఓకే ఎస్ ఓకే ఇప్పుడు నేను ఈ చెప్తున్న ఈ వీడియోలో మీరు కనుక ప్రతి క్వశ్చన్ ప్రిపేర్ అయితే కనుక యూ విల్ గెట్ ఈజీలీ అవుట్ ఆఫ్ 75 ఎంత వస్తాయి 35 ఈజీగా వస్తాయి ఓకే సరే సర్కిల్స్ అండ్ ఇంటిగ్రేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలిసి చూసుకుందాం ఓకే మీరు ఏమైనా కానీ ఇందులో మిస్ అయితే కనుక మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ఓకే Yes, now come to point here. Yes, find the length of the curve intercepted by the circle. Okay. Yeah, nen chapparam kanna just meeru fatafat chusukunte better, right? I'm not wasting your time. Okay. Yeah. 4 marks ivi. Okay. Next neeku 7 marks, 4 marks. Ante ee chart lo vachevi maximum anamata ivi ganka meeru prepare ayithe ganka ee model aithe vastayi. ఓకే ఇవి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కూడా సేమ్ ఇవి మోడల్ రాడికల్ సెంటర్ ఇవి అనమాట ఇవి ప్రాక్టీస్ చేయండి ఓకే నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ వీడియోలో పర్ఫెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేయండి ఓకే యా ఇవి అంటే సర్కిల్స్ అంటే ఇక్కడ సర్కిల్స్ ప్లస్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ రెండు చెప్తున్నాను ఇక్కడ ఓకే అంటే యాక్చువల్గా ఇది మనకి మీకు తెలంగాణ వాళ్ళకైతే కొంచెం మీకు వెయిటేజ్ మార్చారు కాబట్టి మ్యాక్సిమం ఈ క్వశ్చన్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి బోత్ ఫర్ తెలంగాణ అండ్ ఆల్సో ఏపీ ఓకే ఆంధ్రప్రదేశ్ సరే ఇప్పుడు మనం 7 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం ఓకే ఎస్ సర్కిల్స్ 7 మార్క్ క్వశ్చన్స్ మీరు ఈజీగా కాన్ సైక్లిక్ ఎస్ 7 మార్క్ క్వశ్చన్స్ సర్కిల్స్లో అయితే మనకి 7 మార్క్స్ 4 మార్క్స్ ఉన్నాయి అయితే ఇంటిగ్రేషన్స్లో 4 మార్క్స్ లేవు కదా అందుకని సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ మీకు యాడ్ చేస్తాను అనమాట జస్ట్ 4 మార్క్ క్వశ్చన్స్ మీకు కంప్లీట్ చేయడానికి ఓకే సరే ఈ క్వశ్చన్ అయితే మీరు బాగా ప్రాక్టీస్ చేయండి మీకైతే ఈజీగా పాస్ అయిపోతారు మీరైతే ఓకే ఆల్రెడీ మీరు బాగా ప్రిపేర్ అయితే కనుక ఒకసారి చెక్ చేసుకోండి మరి మీరు ప్రిపేర్ సరిగ్గా అంటే లైక్ 70 అబోవ్ రావాల్సిన కూడా చూసుకుంటే ఈజీగా రావడానికి అనమాట ఓకే సరే ఇక్కడ మనకి సర్కిల్స్లో ఎన్ని క్వశ్చన్స్ అసలు యాక్చువల్గా ఎస్ యాక్చువల్గా అయితే 2 క్వశ్చన్స్ 7 మార్క్స్వి అయితే నెక్స్ట్ మనకి తెలంగాణలో వాళ్ళకైతే కనుక 3 క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు కనుక బాగా ప్రాక్టీస్ చేయండి 3 క్వశ్చన్స్ అయితే ఓకే ప్లస్ 2 క్వశ్చన్స్ వచ్చి ఇంటిగ్రేషన్స్ ఓకే 4 7s బాప్రీ 4 7s రాస్తేనే అక్కడ 28 మార్క్స్ వస్తాయి రైట్ ఓకే అంటే మీరు పర్ఫెక్ట్గా రాయాలి అది కూడా ఇంపార్టెంటే మనం రాసాం కదా చేసాం కదా అని కాదు అండ్ వన్ మోర్ థింగ్ మీరైతే బై హార్ట్ చేయొద్దు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఓకే నెక్స్ట్ ఇంటిగ్రేషన్స్ యా ఇంటిగ్రేషన్స్లో మర్చిపోయిన ఒక విషయం చెప్పడం రిడక్షన్స్ మీద బా 6 రిడక్షన్స్ ఉన్నాయి కంపల్సరీ ఒకటి వస్తుంది ఓకే మీరు కనుక సైన్ ప్రిపేర్ అయ్యాను కాట్ వస్తే ఎలాగని అనుకోవద్దు 6 కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి ఒకటైతే కంపల్సరీ వస్తుంది ఓకే సైన్ కాస్ ఒక మోడల్ ఓకే టాన్ కాట్ ఒక మోడల్ లైక్ ఒక సెకండ్ అంటే చూడండి ప్రాక్టీస్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు వీడియోలో చూడండి ఓకే ప్రాక్టీస్ చేయండి 6 ప్రాక్టీస్ చేయండి కంపల్సరీ ఒకటి వస్తుంది డ్యామ్ షూర్ లేకుండా పేపరే ఉండదు ఓకే నెక్స్ట్ ఇవి ఇంటిగ్రేషన్స్ ఈ టైప్స్ కూడా అంటే నెక్స్ట్ మోడల్ అనమాట ఇవి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి కదా ఒకటి వచ్చి రిడక్షన్ మీద వస్తుంది ఒకటి వచ్చి మనకి ఏ సైన్ ఎక్స్ప్రెస్ బి కాస్ ఎస్ మనకి ఈ మోడల్ అయితే రావచ్చు ఓకే ఎవల్యూషన్ మీద అంటే రావచ్చు ఎవల్యూట్ లేదు అంటారు కానీ బట్ మనకి ఈ మోడల్ అయితే ఉన్నాయి ఓకే ఇవి ప్రాక్టీస్ చేయండి ఓకే అండ్ అవి ఈ ఫస్ట్ ఈ మోడల్ అనమాట ఇందులో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ ఇందులో ఒక క్వశ్చన్ వస్తుంది 4 క్వశ్చన్స్ మనకి ఇంటిగ్రేషన్ మీద పక్కా వస్తాయి 7 మార్క్ క్వశ్చన్స్ సారీ 2 మార్క్స్ 7 ఇంటిగ్రేషన్స్ నుంచి 2 వచ్చి సర్కిల్స్ ఓకే అక్కడే 4 7s అయిపోయినాయి ఇంకా మనకి సర్కిల్స్లోంచి 4 మార్క్ క్వశ్చన్స్ కూడా మీకు 3 క్వశ్చన్స్ వచ్చేలాగా కూడా నీకు పెట్టాను ఆల్రెడీ 4 మార్క్స్ ముందు కాబట్టి ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి ఈజీగా 35 అబవ్ వస్తాయి ఓకే ఎస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరు కూడా ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఫెయిల్ అసలు అసలు ఆ మాటే వద్దు ఈజీగా పాస్ అయిపోవాలి అందరూ నెక్స్ట్ డిగ్రీ కానీ లేకపోతే బీటెక్ కానీ వెళ్ళాలి ఓకే అదే మా కోరిక ఓకే బాయ్ ఆల్ ద బెస్ట్